తెలంగాణ ప్రభుత్వము సమగ్ర శిక్ష సిద్ధిపేట జిల్లా విద్యాశాఖ బ్రిడ్జ్ కోర్సు విషయము తెలుగు అంశము సంధులు ఉకార సంధి గురించిన అవగాహన అభ్యాసము మనం ఇప్పుడు చేద్దాము. అందరికి నమస్కారం. తెలుగు భాషా సంధులలో అకార సంధి గురించి ఇకార సంధి గురించి మనం ఇంతవరకు అవగాహన చేసుకున్నాం. ఇప్పుడు ఉకారము మీద వచ్చే సంధి గురించి చెప్పుకుందాం. దీనిని ఉకార సంధి అంటారు. దీనికి సంబంధించినటువంటి అవగాహన అభ్యాసమును మనం ఇప్పుడు చేద్దాం. అకార సంధి బహుళంగా జరుగుతుందని చెప్పుకున్నాం, అంటే నాలుగు విధాలుగా జరుగుతుందని చెప్పుకున్నాం. ఇకార సంధి వైకల్పికంగా జరుగుతుందని చెప్పుకున్నాం. మరి ఉకార సంధి నిత్యంగా జరుగుతుంది. అంతునకు అచ్చు పరంబగునప్పుడు అంటే కలిసినప్పుడు ఏమొస్తుంది? సంధి నిత్యంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఉకార సంధి వైకల్పికంగా కూడా జరగవచ్చు. అంటే సంధి జరిగిన రూపం ఒకటి, సంధి జరగని రూపం ఒకటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉదాహరణల ద్వారా ఉకార సంధి ఏ విధంగా జరుగుతుంది మనం అవగాహన చేసుకుందాం. తెలుగు భాషలో ఉకార సంధి కలిగినటువంటి పదజాలం చాలా ఉంటుంది. కాబట్టి ఉకార సంధిని మనం అవగాహన చేసుకుంటే తెలుగు పదజాలం మీద మంచి పట్టును సంపాదిస్తాం. కాబట్టి శ్రద్ధగా వీటిని మనం అభ్యాసం చేద్దాం. ఉకార సంధి, ఉకారము మీద సంధి ఏ విధంగా జరుగుతుంది? ఉకారమునకు ఇతర అచ్చులు పరమైనప్పుడు, పరం అంటే కలిసినప్పుడు, పక్కన వచ్చినప్పుడు ఆ రెండు వర్ణములు కలిసి ఏ విధంగా సంధి జరుగుతుంది, అది మనకు ఉకార సంధి సూత్రం ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ఉత్తునకు, ఉత్తు అంటే ఏంది? హ్రస్వ ఉకారము. ఊ రెండు ఊలు ఉంటాయి. మొదటి ఊను ఉత్తు అంటారు. అచ్చు పరంబగునప్పుడు అంటే ఊకు ఆగవచ్చు, ఊకు ఈ పక్కన రావచ్చు, ఊకు ఊనే రావచ్చు, ఊకు ఏ రావచ్చు, ఓ రావచ్చు. అప్పుడు అచ్చు పరంబగునప్పుడు అంటే ప్రక్కన వచ్చినప్పుడు ఖచ్చితంగా సంధి జరుగుతుంది అనేది ఇక్కడ ఈ సూత్రం యొక్క అర్థము. హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరం అవుతుంటే అక్కడ సంధి జరుగుతుంది. ఉత్తు అనగా హ్రస్వ ఉకారం అంటే షార్ట్ ఉ. ఉకార సంధి నిత్య సంధి అంటే తప్పనిసరిగా సంధి జరుగుతుంది అని అర్థం. కొన్ని ఉదాహరణలు. రాముడతడు, రాముడు ప్లస్ అతడు. ఇక్కడ రాముడు, డూలో ఉన్నటువంటి అచ్చు ఏంటిది? ఊ. పక్కన ఏమొచ్చింది? ఆ. డూ వై ఏమైంది? డా అయింది. రాముడతడు అయింది, డుతడు కాకుండా రాముడతడు. ఇప్పుడు సోముడితడు, డూ ప్లస్ ఈ డి అయింది సోముడితడు. ఎందుకంటే పక్కన ఏమొచ్చింది? ఈ వచ్చింది. డూలో ఉన్న వచ్చి ఏంటిది? ఊ ప్లస్ ఈ అవుతుంది, డి అవుతుంది. తర్వాత మరొక ఉదాహరణ, మనముంటిమి. ఇక్కడ ఏమింది? మనము పూర్వపదంలో మూలో ఉన్న వచ్చి ఏంటిది? ఊ ప్లస్ ఊ, రెండు ఊలే కాబట్టి ఊనే వస్తుంది, మనముంటిమి అనే వస్తుంది. తర్వాత అతడెక్కడా, ఇక్కడ ఉన్నటువంటి అచ్చ ఏంటిది? డూ. ఊ ఎక్కడలో? ఏ పరపదంలో తొలియచ్చు ఏ, రెండు కలిస్తే డే అయింది, డూ వై డే అయిందనమాట. అతడెక్కడా. మరికొన్ని ఉదాహరణలు. ఇతడొకడు, ఇతడు ప్లస్ ఒకడు. ఇక్కడ డూ అనేది తొలిపదంలోని చివరి అక్షరము, అందులో ఉన్న అచ్చ ఏంటిది? ఊ. పరపదంలోని తొలియచ్చు ఓ, డూ ప్లస్ ఓ డో అవుతుంది, ఇతడొకడు డో అయింది. తర్వాత ఇంకొక ఉదాహరణ, మనసైన, మనసు ప్లస్ అయినా. ఇక్కడ సుకు ఐ కలిస్తే ఏమైంది? సై అయింది. తర్వాత సులభమౌను, ఇక్కడ సులభము
ఊ ప్లస్ ఔ మౌ అయింది. మరికొన్ని ఉదాహరణలు. పట్టెడన్నము, పట్టెడు ప్లస్ అన్నము. ఇక్కడ డు ప్లస్ ఆ ఏమైంది? డ. తర్వాత లేదంటే, లేదు ప్లస్ అంటే, దు ప్లస్ ఆ ద లేదంటే. తర్వాత కేలెత్తి, కేలు అంటే ఏంది? చేయి. లు ప్లస్ ఏ లే కేలెత్తి. ఆ విధంగా చేతిని ఎత్తి అని అర్థం అన్నమాట. ప్రాంతమంతా, ప్రాంతము ప్లస్ ఆ మా ప్రాంతమంతా. తర్వాత ఎప్పుడెప్పుడు, డు ప్లస్ ఏ డే అయింది. ఇక్కడ ఉన్నటువంటి డు ఇక్కడికి వచ్చేసరికి డే అయిందన్నమాట. తర్వాత మెరుగు ప్లస్ అయినా మెరుగైన. గు ఏమైంది? గై అయింది. మెరుగైన, సమానమైనది, సమానము ప్లస్ అయినది. గిరులంటి, గిరులు ప్లస్ అంటి. లు ఏమైంది ఇక్కడ? లు వచ్చేసి లు ప్లస్ ఆ. లూలో ఉన్న అచ్చ ఏంటిది? ఊ ప్లస్ ఆ లా అయింది. గిరులంటి అయింది. తర్వాత అన్నదమ్ములిద్దరు, అన్నదమ్ములు ప్లస్ ఇద్దరు. లూ ఏమైంది? లీ అయింది అన్నమాట. ఇంకొక సందర్భంలో ఉకార సంధి వైకల్పికంగా అవుతుంది. ప్రథమేతర విభక్తి శత్రార్థ చువర్ణమందున్న చు అనేటువంటి వర్ణము. అందులో చు ప్లస్ ఊ అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి. చు అంటే అల్లు, చు ఊ అనేది అచ్చు అన్నమాట. సంధి వైకల్పికముగా అనగంటే ఒక సంధి జరిగిన రూపము, ఇంకొకటి సంధి జరగని రూపము ఉంటుందన్నమాట. దేనిలో? యుకారానికి. చు ప్లస్ ఊ, చు ప్లస్ ఊ. ఇక్కడ చు అనే దానిలో ఏముంటుంది? చు ప్లస్ ఊ అనేటువంటి రెండు భాగాలు ఉంటాయి. అందులో ఊ అనేటువంటి భాగానికి సంధి వైకల్పికంగా జరుగుతుంది. దీనికి వివరణ ఏంటంటే, ప్రథమ విభక్తి తప్పించి మిగిలిన విభక్తులలో పూర్వపదములో ఉన్న ఉకారానికి శత్రార్థంలో వచ్చే చు అను వర్ణము పరపదంలో అచ్చుపరమైతే సంధి వికల్పంగా జరుగుతుంది. అంటే రెండు రకాలుగా, జరిగిన రూపం ఒకటి, జరగని రూపం ఒకటి అడ అవకాశం ఉంటుంది. ప్రథమ విభక్తులు ఏంటి? ప్రత్యయాలు డు, ము, ఉ, లు. ఇవి కాకుండా ద్వితీయ విభక్తులు నిన్, నున్, లన్, కూర్చి, గురించి, చేతన్, చేయన్, తోడంతోన్. తర్వాత ఏంటిది? కొరకున్, కై. ఇవి చతుర్థి విభక్తి. పంచమ విభక్తి ఏంటిది? వలనన్, కంటే, పట్టి. కిన్, కున్ యొక్క లోన్ లోపలన ఏంటిది? షష్ఠి విభక్తి ప్రత్యయాలు. అందున్నన్ అనేది ఏంటిది? సప్తమి విభక్తి ప్రత్యయాలు. వీటిలలో పూర్వపదంలో ఉన్నటువంటి యుకారానికి, ఉకారానికి శత్రార్థము అనే సందర్భంలో చు అను వర్ణం పరపదంలో వచ్చినట్లయితే, యుకారానికి పరపదంలో అచ్చుపరమైతే, చు అను వర్ణంలో ఉన్న యుకారానికి పరపదంలో అచ్చుపరమైతే సంధి రెండు రకాలుగా జరుగుతుంది. ఇప్పుడు నన్ను అడిగే అనేది ఉంది ఇక్కడ. నన్నున్ ప్లస్ అడిగే. నున్ ఆ, నున్ అనేది నన్ను అని లేకుండా నన్నున్. ఇక్కడ ఉన్ అనేటువంటి శబ్దము ఉంది, వర్ణం ఉంది. దానికి ఆ పరమైనట్లయితే ఏమైంది? నన్నడిగే నా అయింది. తర్వాత దాన్ని ఇంకో రకంగా నన్ను నడిగే, ఇక్కడ నకారం అట్లే ఉన్నది. నన్ను నడిగే, నా కొరకిచ్చే, నా కొరకు నిచ్చే. కొరకు, కొరకున్ ప్లస్ ఇచ్చే, కొరకిచ్చే అయింది, కొరకు నిచ్చే అయింది. ఇక్కడ రెండు రకాలుగా ఉంది. ఇది సంధి జరిగిన రూపం, ఇది సంధి జరగని రూపము. తర్వాత నాకాదరువు, నాకు నాదరువు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి పదాలు నాయందాశ, నాయందు నాశ. ఇది సంధి జరిగిన రూపము, ఇది సంధి జరగని రూపము. నాయందున్ ప్లస్ ఆశ, నాయందున్ ప్లస్ ఆశ, నాయందు నాశ. రెండు రూపాలుగా జరగడాన్ని ఏమంటారు? వైకల్పికము, వికల్పము అని పిలుస్తామన్నమాట. ఇందున్నాడు, ఇందునున్నాడు. ఇందున్ ప్లస్ ఉన్నాడు, ఇందున్నాడు అవుతుంది. ఇందున్ ప్లస్ ఉన్నాడు, ఇందునున్నాడు అని కూడా
అవుతుందన్నమాట. కాబట్టి రెండు రకాలుగా జరుగుతుంది. వికల్పంగా సంధి జరిగింది. ఎందున్నాడు, ఎందునున్నాడు, ఎందున్ ప్లస్ ఉన్నాడు, ఎందున్నాడు, ఎందున్ ప్లస్ ఉన్నాడు, ఎందునున్నాడు అని రెండు రకాలుగా మనం చెప్పవచ్చు. వచ్చుచుండెను, వచ్చుచునుండెను, వచ్చుచున్ ప్లస్ ఉండెను, వచ్చుచుండెను అనొచ్చు, వచ్చుచునుండెను అని కూడా అనొచ్చు అన్నమాట. ఈ విధంగా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఉదాహరణలను అర్థం చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని మనం కింద ఇచ్చిన ఉకార సంధి పదములను విడదీసి వాటి యొక్క పూర్వపదములు పరపదములను రాయండి. నా కొరకిచ్చే నాయందాశ వచ్చుచుండెను, లేదంటే గిరులంటి కేలెత్తి మనసైన ఎప్పుడెప్పుడు. ఈ విధంగా ఉకార సంధి పదాలు మన భాషలో అనేకంగా ఉంటాయి. వాటిని పాఠ్యపుస్తకాల్లో నుంచి సేకరించి మరిన్ని ఉకార సంధి పదాలను మనం అభ్యాసం చేద్దాము.